ఏపీ స్టేట్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ స్టాఫ్ నర్స్ యూనియన్ పిలుపు మేరకు పశ్చిమ గోదావరి జిల్లా చింతల్పూడి పట్టణంలో ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రంలో నర్సింగ్ సిబ్బంది ధర్నా నిర్వహించారు. నర్సింగ్ కాంట్రాక్ట్ యూనియన్ నాయకులు లావణ్య మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగనన్న ఎన్నికల హామీ ప్రకారం కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బందిని రెగ్యులర్ చేయాలని, కోవిడ్ విధి నిర్వహణలో చనిపోయిన వారి కుటుంబంలో ఒకరికి శాశ్వత ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రతి నెల జీతాలు వచ్చేలా చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంట్రాక్ట్ సిబ్బంది అనుగ్రహ, జ్యోతి, ఇందిర, మమత, విజయ కుమారి, లీల, మాధవి, పార్వతి తదితరులు పాల్గొన్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, ఎప్పటి నుంచో చేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ అని రెగ్యులైజేషన్ చేయాలని కోరుకుంటున్నాం. కోవిడ్ కాలంలో ఫస్ట్ ఎయిడ్ విధి నిర్వహణలో చనిపోయిన వారి కుటుంబంలో ఒకరికి శాశ్వత ఉపాధి కల్పించాలి. ఒకే కేడర్ ఒకే జీతం స్టాఫ్ నర్సెస్, నర్సింగ్ ఆఫీసర్ అందరికీ ఒకే జీతం వెంటనే అమలు చేయాలి. వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులు అన్ని జిల్లాల్లో జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం ఆక్సిజన్ వెంటిలేటర్స్తో కూడిన బెడ్స్ ఏర్పాటు చేయాలి. విధి నిర్వహణలో అవసరమైన మాస్కులు, శానిటైజర్, ఇతర రక్షణ పరికరాలు అందించాలి. కరోనా విషయంలో కూడా మేము చాలా ఫస్ట్ లైన్లో ఉండి అన్నీ మేము చేసాము. మాకు తగిన న్యాయం జరగాలని కోరుకుంటున్నాం.